మరి తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి, మరి టఫ్ ఫైటింగ్ అయితే ఉంది. కానీ చాలా వరకు చూసుకుంటే చాలా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అత్యధిక సీట్లను మెజారిటీ సీట్లను దక్కించుకుంటుంది అని వచ్చింది. దాని అయితే దీని తర్వాత మరి మంత్రి కేటీఆర్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ అయితే ఇంకా సమయం ఉంది, ఇంకా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఏటైనా మారొచ్చు, రేపు ఉదయం కదా మొత్తంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఇంకొక పక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదేశకు సంబంధించి మరి మనం మాట్లాడుతున్నాం, మనతో పాటు ఉన్నారు కిలార్ నాగార్జున గారు. నాగార్జున గారు, అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా వరకు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అంటే దీనికి నిజంగానే ఈ ఎగ్జిట్ పోల్స్ అని నిజమై కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోయే దిశగా ఎక్కువ సీట్లను గెలుచుకుంటే అంటే కారణాలు ఏంటంటే అయి ఉంటాయండి? ఏంటి మేనిఫెస్టో ఒక్కటే రీజనా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఏంటండి అసలు, లేకపోతే రేవంత్ రెడ్డి తనకు పడిన కష్టం అనుకోవచ్చు? ఇందాక మనం కేటీఆర్ గారు మాట్లాడారు, ప్లస్ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇద్దరిని చూసాం. కేటీఆర్ గారిలో ఫ్రస్ట్రేషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే అతను కూడా విద్యార్థికుడే, చదువుకున్నటువంటి వ్యక్తి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ట్రాష్, నాన్ సెన్స్ అనే మాట అంటున్నాడు. దీని మీద ఉంటే మీరు మీడియా హౌసెస్ మీద, తర్వాత మీడియా వాళ్ళని ఆయన బ్లేమ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మరి అదే తమకు అనుకూలంగా ఉండి ఉంటే ఇలా మాట్లాడేవారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏంటంటే మనకి కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి అనేటప్పుడు వచ్చినప్పుడు చేస్తుంది. అలాగే మనం రేవంత్ రెడ్డి గారిని కనుక చూసుకుంటే ఆయన మాటల్లో మనకి కాన్ఫిడెన్స్ కనపడుతోంది, వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం దక్కుతుంది అనేటువంటిది. అయితే ఇక్కడ మనం కనుక కొంచెం డీటెయిల్డ్గా ఎందుకు అసలు వెనకబడటానికి కారణం ఏంటి బీఆర్ఎస్ అంటే, అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ని బట్టి అనుకుంటే, మొట్టమొదటిది నా దృష్టిలో నాకున్న అనుభవంతో చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి అనేటువంటి వాళ్ళ భావన ఏదైతే ఉందో, బీఆర్ఎస్ భావన, అదే వాళ్ళని దెబ్బతీసింది. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి మన మోడీ గారు అన్నదాన్ని వీళ్ళు అందుకొని, అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని లాగేసుకొని, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని లాగేసుకొని, సరే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసి ఈ రెండు పార్టీలని భూస్థాపితం చేసేస్తే ఇక మనకి లైఫ్ లాంగ్ నాకు నా అబ్బాయికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిదే ఆ ఫీలింగే అసలు తప్పు. ప్రజాస్వామ్యంలో మీకు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని లేకుండా చేయాలన్నటువంటి ప్రతిసారి దెబ్బతిన్నారు. అది మనకి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ప్రూవ్ అయింది. నేను ఎమర్జెన్సీ పెడితే ఏదో అయిపోతుంది, వీళ్ళందరినీ కంట్రోల్లో తెచ్చుకుంటానంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం జరిగిందో మనం చూసాం. అలాగా ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీనే ఏంటంటే అధికార పక్షం ఉండాలి, దానికి సమమైనటువంటి స్థానంలో సమానమైన సంఖ్యలో ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడే ప్రజా సమస్యల మీద సరైనటువంటి చర్చ. మన ప్రజాస్వామ్యంలో కొంచెం సార్లు చూస్తున్నాం బుల్డోజ్ చేసేసేటువంటి అధికారం ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి మనం కొన్ని స్టేట్స్లో చూస్తాం. కాబట్టి ఏంటంటే సమతౌల్యం ఉండాలి ఈ రెండింటి మధ్యన, అధికార పార్టీ ప్రతిపక్షం మధ్యన. సో వాళ్ళని మింగేద్దాం అసలు లేకుండా చేయడం అనేటువంటి మొట్టమొదటి తప్పు. రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన చెప్పినటువంటి పథకాలు, ఇప్పుడు రైతు బంధు అని చెప్పి చేశారు, కాస్త ఆలోచన పరులు ఎవరైనా సరే అది ఎంత దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది ప్రతి వాళ్ళకి తెలుసు. ఇవాళ ఉన్నటువంటి భూమిలో దాదాపు 40% భూమి కౌలు రైతుల చేతిలో ఉంది. ఆసాములందరూ కూడా, భూస్వాములందరూ కూడా హైదరాబాదు, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో వెళ్ళిపోయి వాళ్ళు ఈ దళిత బంధు డ్రా చేస్తున్నారు 100,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో, అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటున్నారు. కానీ రియల్గా అక్కడ చేస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి 1 రూపాయి బ్యాంక్ నుంచి లోను రాదు, దళిత బంధు రాదు. దానికి నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యం వేసిన విషయం, కేటీఆర్ గారిని ఒక సందర్భంలో ఇది అడిగితే, అవునయ్యా వాళ్ళకి తీసుకుంటే వీళ్ళకెందుకు బాధ, వచ్చేవాళ్ళు కొంతమంది కన్నా వీళ్ళకి వస్తుంది, చిన్న రైతులకు వస్తుంది, చిన్న రైతులకు వస్తుందంటే పెద్దవాళ్ళు తిన్నా పర్వాలేదని లెక్క. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆధారపడి చేసిన వాళ్ళు, మరి అంత బాగా చేసినప్పుడు ఇన్ని రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఎందుకున్నాయి? ఈ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎవరంటే చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు. అందరికంటే పేదవాడు ఎవడు అంటే అడుక్కునేవాడు పేదవాడు కదండి, కౌలు రైతు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు అడ్రస్ చేయకుండా చేసినప్పుడు దళిత బంధులో ఉన్నటువంటి లొసుగులు మనకు అర్థమైనవి. అలాగే ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి ధరణిలో ఏమేమి జరిగినాయో విన్యాసాలు మనం అందరం చూసాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. అసలు వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు ఎన్ని ఇళ్ళు కట్టారు, కట్టిన వాటిలో ఎన్ని ఇచ్చారు? చాలా వరకు ఇంకా తెలంగాణ ఇప్పుడే పుట్టింది కదా పసిపాప అనేవాళ్ళు, ఇంకెన్నాళ్ళు పసిపాప, తర్వాత కట్టిన వాటిలో ఇంకా కొన్ని ఇవ్వలేదు. అలాగే దళిత బంధువు అని తీసుకొచ్చారు,
తీసుకొచ్చి ఎంత పర్సంటేజ్ ఇచ్చారండి దళిత బంధు అలా కాకుండా మొత్తం దళితులకు అందరికి ఇవ్వాలంటే ఇంకో 30 సంవత్సరాలు మిమ్మల్ని అధికారంలో పెట్టాలి ఇలాగ 1 2 3 4 చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ప్రతి ఒక్క పార్టీకి అందులో రెండు తరాలు చేసినటువంటి ప్రతి పార్టీకి కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది తప్పించుకోలేరు ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ మనం చూస్తున్నటువంటి రిజల్ట్స్ ఏవైతే అయితే ఓకే నాగార్జున గారు మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నవన్నీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ ప్రకారం ఇలా వస్తాయి కానీ అది తారుమారై బిఆర్ఎస్ కి అధిక స్థానంలో వచ్చి వస్తే అప్పుడు ఏం చెప్తారు ఏ ఏ ఫ్యాక్టర్స్ బిఆర్ఎస్ ఇలా అధికారంలోకి రావడానికి ప్రజల పట్టం కట్టడానికి కారణమయ్యంటే అంటే నా దగ్గర నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఇవి తప్పేటువంటి అవకాశం అయితే లేదండి ఓకే కానీ ఎగ్జిట్ పోల్స్ ఎట్ ద వర్స్ట్ కేస్ మీరు చెప్పినట్టుగా గనుక అనుకుంటే కొంత బిఆర్ఎస్ అసలేమి చేయలేదనేటువంటిది ఎవరు అనకూడదు అట్లా అంటే బిఆర్ఎస్ ఏ కాదు ఏ పార్టీ చేయలేదు అని అంటానికి లేదు మొన్న ఎవరో ఇదే చర్చలో బిఆర్ఎస్ ఆయన వచ్చి అసలేం చేయలేదు మమ్మల్ని దోచుకొని వెళ్ళారు మేము వచ్చే వరకు తెలంగాణ ఏమీ లేదంటే నేను అదే అడిగాను బాబు డివిజన్ అయ్యేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమా తెలంగాణ పేద రాష్ట్రమా తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అయింది ధనిక రాష్ట్రం మీరు బిఆర్ఎస్ వాళ్ళు అధికారంలో లేరుగా అయినా ధనిక రాష్ట్రం ఎలా అయిందంటే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్ మన క్యాపిటల్ అని పెడితే మీది ధనిక రాష్ట్రం అయింది కాబట్టి ఎవరు ఏమీ చేయలేదనే మాట మాట్లాడద్దని నేను క్లియర్గా చెప్పాను అట్లాగే మీకు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్స్ చెప్పాలి అంటే కరెంటు కష్టాలు అనేవి లేకుండా చేయటం అనేటువంటిది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాళ్ళకి దానికి మనం క్రెడిట్ ఇవ్వాలి తర్వాత సాగునీటి కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం తాగునీరు మిషన్ భగీరథ తర్వాత ఇవి వీటిని మనం అభినందించాలి కానీ అక్కడ కూడా ఏం చేశారంటే నేనే మేధావిని అసలు డిజైన్ కూడా నేనే చేస్తానని కేసీఆర్ గారు అనిపోయి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి వస్తుంది అన్నప్పుడు ఆ టెక్నికల్ ఇన్పుట్స్ తీసుకోకుండా చేయటం మూలాన ఏమైందంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అసలు నిరుపయోగంగా పడేటువంటి అవకాశం వచ్చింది తర్వాత దాని మెయింటెనెన్స్ కాస్ట్ మీరు ఇవాళ మెయింటెన్ దాని కరెంట్ బిల్లు తీసుకుంటేనే ఎకరాకి 5,000 రూపాయలు పడుతుంది అంటున్నారు దీన్ని దేన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా చేసినటువంటిది ఏంటంటే మేధావి వర్గం కాస్త ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళకి మనం అనుకున్నాం ధనిక రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి 9.5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండాలండి హైదరాబాద్ లాంటి పాడికొండ ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటండి 5 లక్షల కోట్లు అప్పు అయింది అదనంగా ప్లస్ నెలకి 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం డెఫిషిట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్పార్ వచ్చేసినాయి ఇవన్నీ గమనించే వాళ్ళకి ఏంటంటే మేమేదో చేస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అని ఊదరగొట్టేయడం కాకుండా గ్రౌండ్ రియాలిటీ అక్కడ తేడా ఉంది తేడా ఉన్నప్పుడు ఇది ఒకటి తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ చూస్తే మనం కొంత క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది ఎక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది వాటిని ఎలా విస్తరించాలి అనేటువంటి దాంట్లో మాత్రం కేటీఆర్ చేసినటువంటి కృషిని అందరూ అభినందించాల్సిందే ఇలాగా చేసిన మంచి పనులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనకు ఓటేసి వాళ్ళు చూసే మన ఓటింగ్ సరళి చూస్తే 65% ఉంది హైదరాబాద్లో చూస్తేనేమో మనకు 35% ఉంది అంటే ఏంటి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు నువ్వు చేసిన ఈ డెవలప్మెంట్ అంతా కనిపించేది సిటీలో వాళ్ళే పట్టించుకోలేదు కానీ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇందాక మన విశ్లేషకులు చెప్పినట్టుగా అదే మొహాల్ని నేను కొనసాగిస్తాను మూడోసారి కూడా అన్నప్పుడు ఏంటంటే స్థానికంగా 2 తరాలు చేసిన తర్వాత ఎట్లయితే ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో క్యాండిడేట్కి కూడా ఉంటుంది సో అది దాని ప్రభావం బాగా పనిచేయటం తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చూడనటువంటి ఐక్యత అది మనం జనరల్గా ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ ఉంటుంది కాంగ్రెస్లో నాయకులు ఎక్కువ ఉంటారు అనేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి అందరినీ నయానో భయానో అవసరమైన దగ్గర తగ్గి అవసరమైన దగ్గర కాంప్రమైజ్కి వెళ్ళి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలోనే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఉన్నది ఇందాక చెప్పారు ఇంకా రిజల్ట్స్ వచ్చే 9 గంటల దాకా ఓటింగ్ ఉంది అప్పుడే మీరు ఎలా వస్తారు రేపు ఉదయం చెప్తామంటే అది అనాలని అంటున్నారు కానీ మీకు మధ్యాహ్నానికే ట్రెండ్స్ తెలిసిపోతుంది అంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉందనేటువంటిది మీకు అర్థమైపోతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలంటే రేపు దాకా కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా
నాకు తెలిసి 90% ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రిడిక్షన్స్ చెప్తున్నారో అవే అవటానికి చాలా వరకు అవకాశం ఉంది. ఓకే అండి, మరి బీజేపీ ఎంతవరకు పోటీనిస్తుంది? బీజేపీ కూడా అంటే ఇంతకు ముందున్న సీట్ల కంటే కాస్త ఎక్కువ సీట్లనే అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది, మరి దాని గురించి ఏం చెప్తారండి? ఇక్కడ ఇదే చాలా విచిత్రమైన దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట అధికారంలోకి మేము వచ్చేస్తామన్న దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి బీజేపీ ఇప్పుడు హంగొస్తే బాగుండు మన అవసరం పడితే బాగుండు అనే స్థాయికి వచ్చేసింది. మనకు వచ్చి 5 సీట్లు 6 సీట్లు 7 సీట్లు పెట్టుకొని అందరూ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించవచ్చులే, అంటే ఎంత వాళ్ళ స్థాయి దిగజారింది అనేటువంటిది మనం చూడొచ్చు. దీనికి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, ఆ పార్టీ సెంట్రల్ నాయకత్వం కేంద్ర నాయకత్వం ఎవరున్నారో వాళ్ళనే ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు చక్కగా ఒక ఊపు వచ్చినటువంటి బీజేపీని, ఎందుకంటే కేసీఆర్ గారి భాష ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆ ధాటిని తట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం. కానీ ఆయన భాషకి ఆయన భాషలోనే సమాధానం చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి బీజేపీలో బండి సంజయ్ రూపంలో ఎమర్జ్ అయ్యాడు. ఎమర్జ్ అయిన తర్వాత ఏంటంటే జనంలో ఉత్సాహం వచ్చింది, ప్రత్యామ్నాయంగా వాళ్ళు కనిపించారు. పైగా ఏంటంటే బీసీ నాయకుడు అవటం అనేటువంటిది కూడా, ఎందుకంటే తెలంగాణలో బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి మనవాడనే ఫీలింగ్ కొంతవరకు ఉంటుంది. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి స్థాయిలో ఇంకేముంది, కవితను తీసుకెళ్లి మేము లోపలేసేస్తున్నాం, ఆవిడ కోసం ప్రత్యేకమైన గదిని కూడా పెట్టేసామన్న స్థాయికి తీసుకెళ్లిన తర్వాత సడన్ గా బండి సంజయ్ గారిని మార్చడం, కవిత గారి మీద యాక్షన్ లేకపోవటం, దీంతో ఏంటంటే తెలంగాణ ప్రజానీకం అనేటువంటిది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటిది అయినా కాకపోయినా జనం నమ్మారు, నమ్మటానికి వీళ్ళు అవకాశం ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులు కూడా పోటీ చేయని పరిస్థితి చేయలేని పరిస్థితికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏంటంటే చేతులు కానీ నాకు ఆకులు పట్టుకున్నట్టుగా ప్రధానమంత్రి గారు వచ్చి నేను బీసీని, నన్ను ఇక్కడి నుంచి నేను నా ఫౌండేషన్ ఉంది, బీసీ అందరినీ నేను ఇచ్చేస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను, ఇదంతా చెప్పేటప్పటికి ఏంటంటే సమయం దాటిపోయింది. మీరు ఉన్నటువంటి బీసీ అధ్యక్షుడినే తీసేసి అబ్రప్ట్గా ఎందుకు తీసేస్తారో కారణం కూడా చెప్పకుండా, ఇచ్చారా అంటే పాపం సౌమ్యుడైనటువంటి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచే వాళ్ళ యొక్క గ్రాఫ్ అనేటువంటిది డౌన్ అవడం జరిగింది. కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినిపోయింది, ఉవ్వెత్తున లేసినటువంటి వాళ్ళ యొక్క ఉత్సాహం అంతా కూడా నీళ్లు జల్లేసినట్టుగా అయిపోవడంతో ఏంటంటే ఆ థర్డ్ ప్లేస్ లో కూడా ఎక్కడో అట్టడుగు స్థానానికి పడిపోవటానికి అది ఏదో చెప్తారు చూసారు, రాజకీయాలు హత్యలు ఉండవు ఆత్మహత్యలు అని, ఇది ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం వాళ్ళకి. అయితే ఏంటంటే ఇప్పుడు మనమందరం కోరుకోవాల్సింది కూడా, అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, ఎవరికి వచ్చినా కూడా అబ్సల్యూట్ మెజారిటీ కంటే మంచి మెజారిటీ తోటి రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు 60కి 55 60 మధ్యలో ఎవరికన్నా వస్తే ఏంటంటే ఈ మళ్ళీ మ్యూజికల్ చేసి స్టార్ట్ అవుతాయి, వీడిని వాళ్ళు లాక్కోవటం వాడిని వీళ్ళు లాక్కోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ మ్యాజిక్ ఫిగర్ 60, సో కనీసం 65 70 దాకా వస్తే గానీ స్టేబుల్ గవర్నమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో మనకి ఇప్పుడు దాకా హైదరాబాద్ నడుస్తున్నటువంటి స్పీడ్ ఈ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా కంటిన్యూ అవ్వాలంటే ఏంటంటే కనీసం మనకి హంగ్ లేకుండా ఒక 65 70 సీట్లతోటి కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది ఏదైనా కానివ్వండి, అది చేసినప్పుడు ఏంటంటే హైదరాబాద్కి ఉవ్వెత్తున వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ పడకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ట్రాక్ మనకు తెలుసు, వీళ్ళు 2 ఏళ్ళకి ఒక ముఖ్యమంత్రిని మారుస్తారు, ముఖ్యమంత్రిని మార్చినప్పుడల్లా వేరే రకంగా ఉంటుంది వాళ్ళ పాలసీస్ అనేటువంటి ఒకే ఒక్క భయం ఉంది. అది అబ్సల్యూట్ మెజారిటీ వస్తే ఆ భయం అనేటువంటిది జనంలో లేకుండా ఉంటుంది. ఈ జరుగుతున్నటువంటి ఎందుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది మనకి ఐటీ అండ్ రియల్ ఎస్టేట్, ఈ తెలంగాణకి జీవాధారమే ఈ 2 సెక్టార్స్. ఈ 2 సెక్టార్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ రావాలని మనలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఓకే రైట్ అండి, కిలార్ నాగార్జున గారు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్.